అంటే వినాలి, మాట్లాడకూడదు. నేను వచ్చాను కదండి, తినండి తాగండి బట్ మాట్లాడదు, నో ప్రాబ్లం. ఇంకొక విషయం, ఎవరైనా నిద్రపోయే వాళ్ళు నిద్రపోవచ్చు, పడుకోవచ్చు, ఓకే. కాకపోతే గురుక పెట్టొద్దు, అంతే, అంతకుమించి ఏం లేదు, ఓకేనా? ఎందుకంటే అందరూ డిస్టర్బ్ అవుద్ది గురుక పెడితే, ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఒక 2-3 మినిట్స్ కొనుక తీసుకుంటాం కదా అంటే లైట్గా, అంటే అవునా, ఇలా వెంటనే మెలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే శరీరంలోని అంత నర్వస్ సిస్టమ్ మొత్తం ఒకేసారి యాక్టివేట్ అవుతుంది. ఇంకా తర్వాత మనం కర్రతో కొట్టినా కూడా నిద్ర రాదు, జోలపాట పాడినా నిద్ర రాదు. ఇంకా అంటే మధ్య మధ్యలో కొనుక్కు తీయడం మంచిది, ఓకేనా? అలా అని అందరూ 1 by 1 స్టార్ట్ చేయొద్దు, ఓకేనా? ఇంకా మధ్య మధ్యలో తినడం కూడా మంచిదే ఎనర్జీ అన్నమాట. రైట్, ప్రోటీన్ల గురించి మాట్లాడుతున్నాం కదా, ప్రోటీన్ల గురించి మాట్లాడితే కొన్ని ఎగ్జాంపుల్ ప్రోటీన్లకు ఉదాహరణ, అంటే సాధారణ కొన్ని పదార్థాల్లో ప్రత్యేకమైన ప్రోటీన్స్ ఉంటాయి, వాటి గురించి కొద్దిగా. ఇప్పుడు మనకు వేర్లు గోర్లు ఉన్నాయిగా, అలాగే గిట్టలు ఉన్నాయా? అదే, పశువులకు గిట్టలు ఉంటాయి కదా, గిట్టలు గోర్లు వేర్ ఏది రోమాలు, వీటిలో ఉండే ప్రత్యేకమైన ప్రోటీన్ ఏమిటి అంటారు, ఓకేనండి? అదేంటంటే కెరాటిన్. ఎక్కడెక్కడ అండి? గోర్లు, వెంట్రుకలు, కొమ్ములు, గిట్టలు, ఓకేనండి? వీటిలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ ఏమిటి అంటే కెరాటిన్, కెరాటిన్ అంటాం. అదేవిధంగా పాలలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ ఏమిటి అంటారు? కెసిన్, కెసిన్. పాలలోని ప్రోటీన్, పాలలోని ప్రోటీన్, ఓకే అండి. ఎముకలలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్, అదే మూలకం తల్లి, ప్రోటీన్. ఎముకలలో ఉండే ప్రోటీన్ ఆస్టిన్, ఆస్టిన్. ఎముకల్లో ఉండే ప్రోటీన్ ఏమిటి? ఆస్టిన్. ఎముకలలోని ప్రోటీన్, ఓకేనండి. కండరంలో ఉండే ప్రోటీన్, ఒకటి యాక్టిన్, రెండవది మయోసిన్. యాక్టిన్ అండ్ మయోసిన్, యాక్టిన్ మరియు మయోసిన్, ఎక్కడ? కండరాలలో ఉండే ప్రోటీన్, కండరాలలో ఉండే ప్రోటీన్ యాక్టిన్ మరియు మయోసిన్. నెక్స్ట్ పట్టు ఉంది కదా, పట్టు చీర, పట్టు, పట్టులో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ ఏమిటి అంటారు? ఒకటి సిరిసిన్. ఇవి మీకు జనరల్ స్టడీస్ కూడా ఉపయోగం, సిరిసిన్ అండ్ ఫెబ్రోయిన్, సిరిసిన్ అండ్ ఫెబ్రోయిన్, పట్టులో ఉండే ముఖ్యమైన ప్రోటీన్, పట్టు, పట్టులో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ సిరిసిన్ అండ్ ఫెబ్రోయిన్, ఓకేనండి. రక్తం ఉంది కదా, ఓకేనండి. రక్తంలో ఉండే ఒకే భాగాలు ఏమిటి అంటే, ఒకటి ప్లాస్మా, ఓకేనండి. రెండవది రక్త కణాలు. రక్తంలో ప్రధానమైన భాగాలు ప్లాస్మా మరియు రక్త కణాలు. ప్లాస్మా వచ్చేసి నియర్లీ 60%, రక్త కణాలు వచ్చేసి నియర్లీ 40% ఉంటాయి రక్తంలో భాగంగా. ఇక్కడ ప్లాస్మాలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్స్ అని అడుగుతాడు, ఓకే అండి. ప్లాస్మాలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్స్ ఆల్బుమిన్, ఓకే అండి, మరియు గ్లోబ్యులిన్, గ్లోబ్యులిన్. ఆల్బుమిన్ మరియు గ్లోబ్యులిన్, గ్లోబ్యులిన్ ప్లాస్మాలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్స్. ప్లాస్మాలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్స్ ఆల్బుమిన్ మరియు గ్లోబ్యులిన్. ఓకేనండి. ఎర్ర రక్త కణాల్లో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ ఆర్బిసి, ఎర్ర రక్త కణాల్లో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ హిమోగ్లోబిన్. ఇది ఒక ప్రోటీన్ మరియు వర్ణద్రవ్యం అని కూడా పిలుస్తాం, ఓకే అండి. ప్లాస్టిడ్స్ అండ్ ప్రోటీన్, వర్ణద్రవ్యం. ఎర్ర రక్త కణాల్లో ఉండే ముఖ్యమైన వర్ణద్రవ్యం ఏమిటి అంటే, సారీ, హిమోగ్లోబిన్. ప్రోటీన్ ఏమిటంటే హిమోగ్లోబిన్. ఎర్ర రక్త కణాల్లో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ ఏంటండి? హిమోగ్లోబిన్.
చాలండి. ఇలా కొన్ని ఉదాహరణలు అడుగుతాడు. ఓకేనండి, ప్రోటీన్లకు ఆ పదార్థాలకు సంబంధించిన ప్రోటీన్ ముఖ్యమైన ప్రోటీన్స్ అడుగుతుంటాడు. ఓకే, ఇక్కడ ఆల్బుమిన్ మరియు గ్లోబులిన్ ఉన్నాయి కదండి. ఓకేనండి, ఇవి ఏం చేస్తాయంటే, ఓకేనండి, రక్తంలో ఇవి ఉండటం వలన ఏం చేస్తాయంటే వ్యాధి నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ పవర్, రెసిడెన్సీ పవర్ని పెంచుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచేటివి ప్రోటీన్స్ ఏది? ఆల్బుమిన్ మరియు గ్లోబులిన్. ఎర్రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉందిగా, ఇది వాయువుల రవాణాలో పాల్గొంటుంది. శ్వాసక్రియలో తీసుకున్న అంటే శ్వాసించడం వలన కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వస్తుంది కదా, వాటితో బంధాలను ఏర్పరచుకొని కణాల వద్దకు తీసుకువెళ్తాయి. వాయువుల రవాణాలో పాల్గొంటుంది హిమోగ్లోబిన్. వాయువుల రవాణాలో పాల్గొనేది హిమోగ్లోబిన్. ఓకేనండి, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రోటీన్లు ఆల్బుమిన్ మరియు గ్లోబ్యులిన్, ఇవి ఇంపార్టెంట్. ఆల్బుమిన్ మరియు గ్లోబ్యులిన్. ఇక్కడ వరకు ప్రోటీన్లు కంప్లీట్స్ అండి. ప్రోటీన్లు కంప్లీట్. నెక్స్ట్ లిపిడ్స్, క్రొవ్వులు, లిపిడ్స్. లిపిడ్స్ ప్రధానంగా ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్ చే నిర్మితమై ఉంటాయి. క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ చే నిర్మితమై ఉంటాయి. ఇది క్రొవ్వుల యొక్క అంత్యరూపం ఇదే. ఓకేనండి, ప్రాథమిక రూపం కూడా ఇదే. ఓకేనండి, అంటే క్రొవ్వులు పూర్తిగా జీర్ణం కావు. ఓకేనండి, పిండి పదార్థాలు పూర్తిగా జీర్ణం అవుతాయి, గ్లూకోజ్లుగా మారుతాయి. ప్రోటీన్స్ పూర్తిగా జీర్ణమై అమైనో యాసిడ్లుగా మారుతాయి. కానీ క్రొవ్వులు పూర్తిగా జీర్ణం కావు. ఓకేనండి, పూర్తిగా జీర్ణం కావు కానీ మధ్యస్థ రూపంలోనే ఉంటాయి. అది క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ రూపంలో ఉంటాయి. క్రొవ్వులు ఏర్పడేది వీటితోనే. క్రొవ్వుల యొక్క అంత్య ఉత్పన్నాలు కూడా క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్, క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా చెప్తాం. ఓకేనండి, మరియు క్రొవ్వులలో ఉండే ముఖ్యమైన మూలకాలు ఏమేమి ఉన్నాయి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఓకేనండి, మరి క్రొవ్వులలో ఉండే ముఖ్యమైన మూలకాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఓకేనండి, అయితే ఇక నిష్పత్తి ఉండదు. ఓకే, క్రొవ్వులు ప్రధానంగా మన శరీరానికి ఏ విధంగా సహాయపడతాయి? ఓకేనండి, క్రొవ్వులు ప్రధానంగా శక్తిని నిల్వ చేయడంలో సహాయపడతాయి. ఏ విధంగా? శక్తిని నిల్వ చేయడంలో. ఓకేనండి, ఎనర్జీని స్టోర్ చేయడంలో సహాయపడతాయి. అందుకే వీటిని శక్తి నిల్వకాలు అని పిలుస్తాం. శక్తి నిల్వ, గ్లూకోజ్ని పిండి పదార్థాలు ఏమని పిలిచాము? శక్తి ఉత్పాదకాలు అని పిలిచాం. ప్రోటీన్లను ఏమని పిలిచాము? దేహ నిర్మాణకాలు అని పిలిచాం. క్రొవ్వులను ఏమని పిలుస్తున్నాం? శక్తి జనకాలు అని పిలుస్తాం. ఓకేనండి, శక్తి నిల్వకాలు. ఏంటండి శక్తి నిల్వ? ఇవి ప్రధానంగా ఉపవాస సమయాలలో ఉపయోగపడతాయి. ఉపవాస సమయాలలో ఉపయోగపడతాయి. ఓకేనండి, మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? తినడానికే పుట్టినప్పుడు. ఓకేనండి, ఎక్కువగా తింటూ ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది? గ్లూకోజ్ ఎక్కువ రిడ్యూస్ అవుతుంది. గ్లూకోజ్ నుండి గ్లైకోజన్, గ్లైకోజన్ నుండి ఏది పిండి పద ఏది క్రొవ్వులు ఏర్పడతాయని చెప్పి, ఇప్పుడు రివర్స్ దానికి. ఓకేనండి, రివర్స్ గ్లూకోజ్, జాగ్రత్త వినండి ఏం రాయొద్దు అండి, తర్వాత గ్లైకోజన్, నెక్స్ట్ లిపిడ్స్. ఓకే, లిపిడ్స్ ఎక్కువగా తిన్నప్పుడు గ్లూకోజ్ స్థాయి పెరిగి గ్లైకోజన్గా మారింది, గ్లైకోజన్ పెరిగి లిపిడ్స్గా మారింది. లిపిడ్స్ ఎక్కువైపోతే స్టిరాయిడ్ అన్నాం, స్టిరాయిడ్స్ అని చెప్పాం. ఓకే, అవి హార్మోన్లుగా ఉపయోగపడతాయి, తర్వాత విషంగా కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇది తీసేయడమే బెటర్. వినిపిస్తుందా? ఓకేనా, ఇప్పుడు ఓకే చూడండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఆహారం తీసుకున్నాం,
ఓకేనండి, శక్తిగా మారిపోయింది. ఓకేనండి, ఆ శక్తికి జీవక్రియలుగా జీవక్రియలు కూడా వినియోగించబడ్డం. కానీ ఉపవాసం ఉన్నాం అనుకోండి, తినలేదు. ఇప్పుడు తినలేదు అనుకోండి, శరీరంలో ఉన్న గ్లూకోజ్ మొత్తంగా ఖర్చు అయిపోతుంది. కానీ తినట్లేదు మనం, అలానే చనిపోతున్నామా? జీవక్రియలు ఆగిపోయాయా? లేదు. కారణం ఏమిటి? అంతకుముందు మన శరీరంలో నిల్వ చేయబడిన గ్లైకోజన్, పాయింట్ అర్థమవుతుందా? అంతకుముందు నిల్వ చేయబడిన గ్లైకోజన్ గ్లూకోజ్గా మారి ఆ గ్లూకోజ్ శక్తిగా మారుతుంది. ఓకేనండి, ఇప్పుడు శరీరంలో నిల్వ చేయబడి ఎక్కడ నిల్వ చేయబడి ఉంటుందని చెప్పాను? కండర కణాలలో, కాలేయ కణాలలో నిల్వ చేయబడి ఉంటుంది. ఇప్పుడు అది కూడా పూర్తిగా వినియోగించబడిందండి, పూర్తిగా వినియోగించబడింది. అయినా జీవక్రియలు ఆగిపోయాయా? లేదు. కారణం ఏమిటంటే గ్లైకోజన్ పూర్తిగా జీర్ణం అనేది శక్తిగా మారినప్పటికీ లిపిడ్స్ ఉంటాయి. ఈ లిపిడ్స్ గ్లైకోజన్ గాను, గ్లైకోజన్ గ్లూకోజ్ గాను, గ్లూకోజ్ శక్తిగాను మారుతాయి. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఉపవాస సమయంలో, అంటే ఎక్కువ కాలం ఆహారం తినని సమయంలో ఈ లిపిడ్స్ శక్తిగా మారుతాయి, అంటే గ్లూకోజ్గా మారి శక్తినిస్తుంటాయి. అందుకే ఉపవాస సమయాలలో ఉపయోగపడేటివి అని చెప్తాం. సాధారణంగా చూడండి, 1 గ్రామ్ పిండి పదార్థం, ఏది పిండి పదార్థం నుంచి ఎంత శక్తి వచ్చింది? 4 కిలో. ప్రోటీన్ నుండి ఎంత శక్తి వచ్చింది? 5.6. ఇక్కడ 9.46 or 4.5. ఓకే అండి, 9.46 or 4.5 రాసుకోండి. 4.5 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది. అంటే అత్యధిక శక్తిని ఉత్పత్తి విడుదల చేసేటివి ఏమిటి? క్రొవ్వు. పాయింట్ అర్థమవుతుందా? అత్యధిక శక్తిని విడుదల చేసేటివి ఏమిటంటే క్రొవ్వులు అని చెప్తాం. ఓకే, అంటే ఇవి ఏం చేస్తాయి? ప్రధానంగా శక్తిని నిల్వ చేసుకొని ఉపవాస సమయాలలో ఏది ఉపయోగపడతాయి? ఏమిటి? క్రొవ్వు. సరే, మనం క్రొవ్వులను ఆహారంగా తీసుకుంటున్నాం. ఏ రూపంలో, ఎలాంటి ఆహార పదార్థాలని క్రొవ్వులుగా తీసుకుంటున్నాం? అంటే వృక్ష సంబంధిత ఆహార పదార్థాలని క్రొవ్వులుగా తీసుకుంటున్నాం, జంతు సంబంధిత ఆహార పదార్థాలను కూడా క్రొవ్వులుగా తీసుకుంటున్నాం. జంతు సంబంధిత ఆహార పదార్థాలు పాలు, గుడ్లు, వెన్న, నెయ్యి, మాంసంలో క్రొవ్వులు ఉన్నాయి. మరి వృక్ష సంబంధిత పదార్థాల్లో క్రొవ్వులు ఏ రూపంలో ఉన్నాయి? ఆయిల్ సీడ్స్. ఓకే అండి, నూనె విత్తనాలు అంటాం కదండి, ఆయిల్ సీడ్స్ రూపంలో. ఓకేనండి, నూనెల రూపంలో మనము ఏం చేస్తున్నామంటే క్రొవ్వులను తీసుకుంటున్నాము. ఓకేనండి, నూనెల ద్వారా. ఓకేనండి, అంటే మొక్కల నుండి నూనె విత్తనాల రూపంలో మనము క్రొవ్వులను తీసుకుంటున్నాము. అది గమనించండి, జంతు సంబంధిత క్రొవ్వులతో పోల్చుకుంటే వృక్ష సంబంధిత క్రొవ్వులు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. జంతు సంబంధిత క్రొవ్వులతో పోల్చుకుంటే వృక్ష సంబంధిత క్రొవ్వులు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చెప్తున్నాడు. ఓకేనండి, వృక్ష సంబంధిత క్రొవ్వులు ఏ రూపంలో తీసుకుంటున్నాం? నూనెల రూపంలో తీసుకుంటున్నాం. నూనెలు. ఓకేనండి, ఆయిల్ సీడ్స్ ఏమేమి ఉన్నాయి? సన్ఫ్లవర్. ఓకేనండి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవాలు, ఇంకా ఆముదం. ఓకే అండి, కొబ్బరి. ఓకే, తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా? లవంగాల నూనె, లవంగాల ద్వారా కూడా నూనె, పత్తి విత్తనాల నుండి నూనె. కానీ ఇవి ఉపయోగిస్తున్నాం, కానీ ఆహారంగా కాకుండా ఏదో ఒక రకంగా ఉపయోగిస్తాం. ఓకేనండి, క్రొవ్వులలో ఉండే ముఖ్యమైన ఆమ్లం ఏమిటంటే ఫ్యాటీ యాసిడ్ మరియు గ్లిజరాల్ అన్నిటిలో ఉంటాయి. ఓకే అండి, అయితే క్వశ్చన్ జాగ్రత్త వినండి. వృక్ష సంబంధిత పదార్థాలను, ఓకేనండి, మనం క్రొవ్వులను నూనెల రూపంలో తీసుకున్నాం. అసలు నూనె అనగానేమి? మళ్ళీ డౌట్. నూనెలని వేటిని అంటాం? నూనెలు అనగానేమి? నూనెలు ఇలా తయారు చేస్తాం. ఓకేనండి, వృక్ష సంబంధిత పదార్థాల నుండి లభించే క్రొవ్వులలో గది ఉష్ణోగ్రత వద్ద, రూమ్ టెంపరేచర్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభిస్తే వాటిని నూనెలు అంటాం. వృక్ష సంబంధిత క్రొవ్వు, జాగ్రత్త వినండి ఏం రాయదాన్ని. మీరు ఎలా రాస్తారంటే, ఇక్కడ నిలబడ్డ సారు ఆచయం తుమ్మాడు అనుకోని, సార్ కొద్ది క్లారిటీగా తుమ్మండి మేము రాసుకుంటామనే రకాలు. ఏం రాయలేదు, కొద్దిగా ఫస్ట్ వినండి, నేను 1-2-3 సార్లు చెప్తున్నానుగా. ఓకేనా, జాగ్రత్త వినండి, 2-3 సార్లు రాయడం ప్రయత్నం చేయండి. ఏమంటున్నాము? వృక్ష సంబంధిత పదార్థాలు క్రొవ్వులు, అంటే క్రొవ్వు పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్ద ఏ రూపంలో ఉండాలంట?
ద్రవ రూపంలో ఉంటే వాటిని ఏమనాలి? నూనెలు అన్నారు. ఓకేనండి, చూడండి రూమ్ టెంపరేచర్ మనం వాడే ఆయిల్ ఎలా ఉంటుంది? లిక్విడా ఎలా ఉంటుంది? లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది కదా. రూమ్ టెంపరేచర్ కొద్దిగా రూమ్ టెంపరేచర్ తగ్గిందనుకోండి సాలిడ్గా మారిపోతుంది, కానీ రూమ్ టెంపరేచర్ పెరిగితే మళ్ళీ లిక్విడ్గా. ఇప్పుడు సాలిడ్గా ఉన్నప్పుడు దాన్ని నూనె అనకూడదు, క్రొవ్వు అనాలి. ఓకేనండి, ఇప్పుడు శీతాకాలంలో ఏమవుతుంది? ఆయిల్ బడబ్బాలు పూర్తిగా గడ్డగట్టిపోతుంది ఆయిల్ కదా, అది ఆయిలే. కానీ ద్రవ రూపంలో ఉన్నప్పుడు మనం ఏమనాలి? నూనెలు అని. జనరల్ స్టడీస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్, నూనెల తయారీ ప్రక్రియ ఏమిటి అంటే, ఓకేనండి, ఏది హైడ్రోజనీకరణ ప్రక్రియకు గురి చేసి నూనెలను తయారు చేస్తారు అని చెప్తారు. అంటే జాగ్రత్త వినండి, వృక్ష సంబంధిత క్రొవ్వులను హైడ్రోజనీకరణానికి గురి చేసి, హైడ్రోజనీకరణానికి గురి చేసి నూనెలను తయారు చేస్తారు, నూనెలను తయారు చేస్తారు. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ కాదు, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నూనెలు ఏ ప్రక్రియకు గురి చేసి తయారు చేస్తారు అంటే హైడ్రోజనీకరణ ప్రక్రియకు గురి చేసి తయారు చేస్తారు. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే మూలకం మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టండి. నూనెల హైడ్రోజనీకరణలో ఉపయోగించే మూలకం నికెల్ మరియు ప్లాటినం, నికెల్ మరియు ప్లాటినం. అయితే ప్లాటినం చాలా విలువైనది, అంత ఈజీగా దొరకదు, చాలా ఖరీదైనది, అందుకే నికెల్ని అధిక ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఆన్సర్ ఇక్కడ నికెల్ చెప్తాను, నికెల్ మరియు ప్లాటినం. కానీ ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే నికెల్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి జనరల్ స్టడీస్లో, నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే మూలకం నికెల్, ఇంకా ఎక్స్ట్రా రాసుకుంటే మరియు ప్లాటినం. ప్లాటినం రాయొచ్చు రాయకపోవచ్చు. నూనెలో హైడ్రోజనీకరణంలో ఉపయోగించే మూలకం ఏంటండి? నికెల్. మరియు క్రొవ్వులు అంటున్నాం, ఓకే అండి, జంతు సంబంధిత పదార్థాల నుండి లభిస్తున్నాయి, వృక్ష సంబంధిత పదార్థాల నుండి లభిస్తున్నాయి. క్రొవ్వులు ప్రధానంగా, అంటే క్రొవ్వు ఆమ్లాలు అనండి, అంటే క్రొవ్వు ఆమ్లాలు ఫ్యాటీ ఆసిడ్ మరి గ్లిజరాల్ కలుపుతున్నాయి కదా క్రొవ్వులు. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏమని, ఓకేనండి, ఎమైనో యాసిడ్స్ అన్నాం. ఎమైనో ఆసిడ్ దేనితో, ప్రోటీన్లు నిర్మితం దేనితో నిర్మితమై ఉంటాయి? ఎమైనో యాసిడ్స్. అవి ఎన్ని రకాలని చెప్పాం? రెండు, రెండు ఆవశ్యక అనావశ్యక. ఇక్కడ కూడా క్రొవ్వులు, క్రొవ్వు ఆమ్లాలు ప్రధానంగా రెండు రకాలు, సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్, సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలుగా చెప్పు. క్రొవ్వులు ప్రధానంగా క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్చే నిర్మితమై ఉంటాయి అని పాయింట్ రాశాం కదా. క్రొవ్వు ఆమ్లాలు ప్రధానంగా రెండు రకాలు, సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్. ఓకే అండి, సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు. రెండవది అసంతృప్త అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్. ఇక్కడ మళ్ళీ సంతృప్త అని ఎందుకు అంటున్నాం? ఓకే అండి, ఇది మనము బయట ఆహారం నుండి తీసుకోవాల్సిన అవసరం లేదంట, ఎందుకంటే మన శరీరంలోనే రిడ్యూస్ అవుతున్నాయి, అంటే ఉత్పత్తి సంశ్లేషణం చేయబడుతుంది, మన శరీరంలో సంశ్లేషణం చేయబడుతున్నాయి, మన శరీరానికి ఇది అంతగా అవసరం లేదు. అంటే మన శరీరంలో ఆటోమేటిక్గా ఇవి ఉన్నాయి కాబట్టి మన శరీరం సంతృప్తిగా ఉంది. పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా, మన జేబులో ఏది డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి మనం సాటిస్ఫై, లేకపోతే అన్సాటిస్ఫైగా ఉండి ఇతరులతో తీసుకుంటాం. ఇక్కడ మన శరీరంలో ఈ ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్నాయి, దీన్ని మనము బయట ఆహారం నుండి తీసుకోవాల్సిన అవసరం లేదు, మన శరీరం లోపల ఉన్నాయి కాబట్టి మన శరీరం సంతృప్తిగా ఉంది. పాయింట్ అర్థమవుతుందా? ఓకే అండి, మన జనరల్గా ఆలోచిస్తే మన అసంతృప్తిగా అంటే మన కొద్దిగా వేరేగా ఆలోచిస్తాం, ఇక్కడ క్వైట్ డిఫరెంట్. మన శరీరంలో ఈ సంతృప్త క్రొవ్వు ఆమ్లం, అంటే మన శరీరంలో ఈ క్రొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్నాయి, ఉంది కాబట్టి మన శరీరం సంతృప్తిగా ఉంది, వీటిని ఆహారం ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ అర్థమవుతుందా?
వీటిని ఆహారం రూపంలో తీసుకోవాల్సిన అంటే ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే అండి. ఇది ప్రధానంగా జంతు సంబంధిత క్రొవ్వు ఆమ్లాలలో అధికంగా ఉంటుంది. జంతు సంబంధిత పదార్థం అంటే మాంసము, పాలు, గుడ్లు, వెన్న, నెయ్యి. మాంసాన్ని ఎక్కువ తినడం మంచిదేనా? ముందే చెప్పాను, క్రొవ్వులు పూర్తిగా జీర్ణం కావు. ఓకేనండి. మాంసంలో క్రొవ్వులు ఉంటాయి. ఓకేనా. క్రొవ్వులు పూర్తిగా జీర్ణం కాకపోవడం వలన రక్తంలో కలిసి ప్రయాణం చేసేటప్పుడు రక్తనాళాల ఓకేనండి రక్తనాళాల యొక్క గోడలకు అంటుకొని ఉంటాయి. రక్తనాళాల యొక్క ఇప్పుడు రక్తనాళం ఇలా ఉందండి. ఓకే. ఈ విధంగా రక్తం ఫ్లో అవుతూ ఉంది. ఓకేనండి. ఈ క్రొవ్వు ఆమ్లాలు ఏం చేస్తాయంటే రక్తంలో కలిసిపోయేటప్పుడు ఈ గోడలకు అంటుకుంటాయి. ఇలా పాయింట్ అర్థమవుతుందా? అటు దాని యొక్క వ్యాసం ఏమైపోతుంది? వ్యాసం తగ్గినప్పుడు రక్త ప్రవాహ వేగం ఏమవుతుంది? ప్రవాహ వేగం ఏమవుతుంది? పెరుగుతుంది. ప్రమాణం ఏమవుతుంది? తగ్గుతుంది. రక్త ప్రవాహ వేగం పెరగడాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. వ్యాసం తగ్గడం వలన వేగం పెరుగుతుంది, పరిమాణం తగ్గుతుంది. పాయింట్ అర్థమవుతుందా? దాని వలన బ్లడ్ ప్రెషర్ రావడానికి, బీపీ రావడానికి అవకాశం ఉంది. బీపీ అనేది ఒక మనకు ఆరోగ్యమా అనారోగ్యం కదా. అంటే సంతృప్త క్రొవ్వు ఆమ్లాలను అధికంగా తీసుకోవడం వలన అనారోగ్యం కలుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక విషయం, హార్ట్కి ఓకే హృదయానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్ళే ఒక కరోనా ధమని ఉంటుంది. ఓకే అండి. హృదయాన్ని కండరాలకు రక్తాన్ని తీసుకువెళ్ళే ఒక కరోనా ధమని ఉంటుంది. ఆ కరోనా ధమని కూడా దాని వ్యాసం అంటే ఈ క్రొవ్వుల ద్వారా వ్యాసం తగ్గిపోయింది అనుకోండి, హృదయానికి తగినంతగా రక్తం అందదు. హృదయ కండరాలకు తగినంత రక్తం అందకపోవడం వల్ల, వినండి ఇక్కడ ఏం అవసరం లేదు, తగినంత రక్తం అందకపోవడం వలన హృదయ కండరాలు జీవక్రియలు జరపాలి కదా. జరపాలంటే తగినంత రక్త ప్రసరణ జరగాలంటే శక్తి అవసరం కదా. ఈ వ్యాసం తగ్గిపోవడం వల్ల, రక్తం తగినంత అందకపోవడం వల్ల హృదయ కండరాలు సంకోచ సడలికలు ఆగిపోతాయి. ఓకేనా. సంకోచ సడలికలు ఆగిపోతాయి, వీటిని హార్ట్ అటాక్ అని చెప్పు. ఓకే అండి. హార్ట్ అటాక్ అని చెప్పు. హార్ట్ అటాక్కి ప్రధానమైన కారణం ఏమిటంటే క్రొవ్వులు అధికంగా తీసుకోవడమే. అధికంగా క్రొవ్వులు ఉండటం వలన అందులో కూడా ప్రధానంగా ఏది? సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఓకేనండి ఏం చేస్తాయంటే రక్తంలో కలిసి ప్రయాణం చేసేటప్పుడు రక్తనాళాల యొక్క గోడలను అంటుకొని రక్తనాళాల యొక్క వ్యాసాన్ని తగ్గించడం వలన రక్త ప్రవాహ వేగం పెరిగి ఏమవుతుంది అంటే పరిమాణం తగ్గిపోయి రక్త పీడనానికి గురవు. హృదయానికి రక్తాన్ని తీసుకువెళ్ళే కరోనా ధమని అంటే హృదయ కండరాలకు మంచి రక్తాన్ని తీసుకువెళ్ళే కరోనా ధమనిలో కూడా ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ అవ్వడం వలన హృదయానికి తగినంత రక్తం అందకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అంటే హార్ట్ అటాక్ రావడం ఆరోగ్యమా అనారోగ్యమా? అంటే ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ఇవి మన శరీరంలో ఆల్రెడీ ఉన్నాయి. మన శరీరం ఆల్రెడీ ఉన్నాయి. ఆహారం నుండి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నామే అనుకోండి, వీటి పరిమాణం పెరగడం వలన అనారోగ్యానికి గురి అవుతాం. అమరే పాయింట్ అర్థమవుతుందా? నెక్స్ట్ అసంతృప్త క్రొవ్వు అన్సాచురేటెడ్. మన శరీరంలో లేదు, మన శరీరం అన్సాటిస్ఫైడ్ అంటే అసంతృప్తిగా ఉంది. తృప్తి చెందాలంటే ఏం చేయాలి? ఎక్కువ మోతాదులో అవసరం. అలాంటప్పుడు మనం ఆహారం ద్వారా వాటిని తీసుకుంటాం.